Part G1 YouTube channel. Guys, ఇన్నైతే నేను జూనియర్ కాలేజీలో అయితే గాడ్ ఫాదర్ షూట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని చెప్పాను కదా, అదైతే మార్చారనమాట. ఆర్ట్స్ కాలేజ్ అయితే జరుగుతుంది. 28th అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ మనకి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో జరుగుతుందని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. ఇంకా అఫీషియల్గా అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మనకి నిన్న వచ్చి ఈ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో గాడ్ ఫాదర్ నిర్మాత ఎన్వి ప్రసాద్ గారు అండ్ అలాగే చిరంజీవి గారి పర్సనల్ సెక్రటరీ బాబీ గారు వచ్చి అండ్ అలాగే మెగాస్టార్ ఫ్యాన్స్ అనంతపూర్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి ఈ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ అయితే మొత్తం అంతా కూడా ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉందా లేదా అనేది అయితే చెకింగ్ చేయడానికి వచ్చారనమాట. మనం సినిమా గురించి మాట్లాడుకుంటే సినిమా వచ్చేసి మలయాళంలో లూసిఫర్ అని మోహన్ లాల్ గారు అయితే తీశారనమాట. అది మనకి తెలుగులో గాడ్ ఫాదర్ అని చిరంజీవి గారు అయితే రీమేక్ చేస్తున్నారు. సో మనకి 2014లో కానీ 2015-16 ఆ మధ్యలో అనుకుంటా, ఏదో ఇయర్ అయితే నాకు కరెక్ట్గా గుర్తులేదు. కానీ ఇక్కడ జేసి పవన్ రెడ్డి గారు అయితే క్రికెట్ టోర్నమెంట్ అలాంటి గేమ్స్ క్రీడాకారులు అన్నీ పెట్టి అప్పుడు ప్రభాస్ గారు అయితే ఈ గ్రౌండ్కే వచ్చారనమాట. ఈ ఆర్ట్స్ కాలేజీలో మనకి సినిమా షూటింగ్స్ కూడా జరిగాయనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనే రాజు నేనే మంత్రి రానా గారి సినిమా కూడా ఇక్కడే ఈ ఆర్ట్స్ కాలేజీలోనే షూటింగ్ అయితే జరిగింది. ఏదైతే ఏమి రీసెంట్గా మనకు వారియర్ సినిమా కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ మన అనంతపూర్ అనంతలక్ష్మి కాలేజీలో అయితే జరిగిందనమాట. ఏదైతే ఏమి జూనియర్ కాలేజ్ అయితేనేమి ఆర్ట్స్ కాలేజీ అయితే గ్రౌండ్ అయితేనేమి ఎక్కడో చోట జరిగినా మనకి అనంతపూర్లో జరిగితే మన రాయలసీమలో జరిగితే అది సంతోషం అనమాట. అండ్ అలాగే మనం జూనియర్ కాలేజ్ గ్రౌండ్తో కంపేర్ చేసుకుంటే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ కొంచెం సెక్యూరిటీ పరంగా సేఫ్ అనమాట. నెక్స్ట్ మీకు ఇప్పుడు నేను ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ అయితే పూర్తిగా చూపిస్తాను, ఒకసారి చూడండి. మనం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లోకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇది ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ స్టార్టింగ్ అనమాట. ఆర్ట్స్ కాలేజ్ అంతా కూడా మనం చూస్తున్నది అంతా కూడా ఆర్ట్స్ కాలేజ్ అనమాట. ఈ ఆర్ట్స్ కాలేజ్లో మనము జూనియర్ కాలేజ్తో కంపేర్ చేసుకుంటే మనకి ఆర్ట్స్ కాలేజ్ సెక్యూరిటీ పరంగా కావచ్చు అండ్ స్పేస్ పరంగా కావచ్చు కొంచెము పెద్దది అనమాట. అండ్ అలాగే ఇంకోటి ఏమంటే మనకి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు. మనకి ఫ్యాన్స్ నుంచి అండ్ అలాగే ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినది మీకు చెప్తున్నాను అనమాట. నాగార్జున గారి ది గోస్ట్ మూవీ కర్నూలు అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట. కానీ మనకి గాడ్ ఫాదర్కి అయితే ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు. నాకు తెలిసి రేపు మన్నాటి లోపల అది కూడా వచ్చేస్తుంది. ఇదే అనమాట ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ అయితే. ఒకసారి ఇది స్టార్టింగ్ గేటు, ఒకసారి చూడండి మొత్తం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ అంతా కూడా ఇదే అనమాట. ఇక్కడికి అనంతపూర్ వాసులు మార్నింగ్ వాకింగ్ చేయడానికి అండ్ అలాగే ఈవినింగ్ టైమ్స్ వాకింగ్ చేయడానికి అండ్ అలాగే సండే టైమ్స్ పిల్లలు క్రికెట్ ఆడడానికి ఇక్కడికంతా కూడా ఈ గ్రౌండ్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటారనమాట. ఈ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఎక్కడ స్టేజ్ ఏర్పాటు చేస్తారు ఏమనేది ఇంకా మనకైతే తెలియదు అనమాట. ముందు వార్నర్ సినిమాకి అయితే శ్రేయస్ మీడియా అయితే మొత్తం అంతా కూడా ఏర్పాటు చేసింది అనంతలక్ష్మి కాలేజీలో. ఈ గాడ్ ఫాదర్ ఈవెంట్కి ఎవరు ఆర్గనైజ్ చేస్తారో ఏమో ఇంకా తెలీదు. గ్రౌండ్ అయితే చాలా పెద్దది అనమాట. మనం జూనియర్ కాలేజ్ గ్రౌండ్తో కంపేర్ చేసుకుంటే ఈ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండే పెద్దదని చెప్పుకోవచ్చు. చూసారు కదా గైస్, ఇదే అనమాట గ్రౌండ్ అయితే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్. గైస్ మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జాక్పాట్ జీవన్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ యాక్టివ్ బెల్ బటన్ వెన్ వీ అప్లోడ్ ఏ వీడియో యూ నోటిఫై.